డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణకు మూల భారత్ భీమరత్న జాతీయ అవార్డు పురస్కారం లభించిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నివాసి మూల తెలిపారు. నారాయణకు జాతీయ అవార్డు పురస్కారం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మూల్ నివాసి మాలా మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జయ నారాయణకు జాతీయ అవార్డు పురస్కారం లభించిందన్నారు. నారాయణ తన జీవితాంతం దళితులకు జరుగుతున్న అన్యాయాలపై పలు జిల్లాలో పోరాడి వారికి న్యాయం చేకూర్చారన్నారు. ఆయన సేవలను గుర్తించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మహాసభలో నారాయణకు మూల భారత భీమరత్న జాతీయ అవార్డు పురస్కారం ఇవ్వబడిందని తెలిపారు. గతంలో కూడా నారాయణ సేవలను గుర్తించి 2011 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో సత్కరించిందన్నారు. పలు సేవలకు గుర్తింపుగా అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో నారాయణ, సుశీల్ కుమార్, అశోక్, రాజన్న, దయానంద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం 22 తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన ఏలూరు పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాల సమక్షుల మరి 2వ మహాసభలు జరిగిన సందర్భంగా మరి అక్కడ అంబేద్కర్ సంఘాలు పనిచేసిన వాళ్ళను గుర్తించి మరి ఒక జాతీయ అవార్డు పురస్కరించడం జరిగింది. అందులో భాగంగా నాకు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వారు నాకు మూల భారతరత్న భీమా జాతీయ పురస్కారం వారు ఇవ్వడము ఎంతో హర్షించదగ్గరము. నాకు ఇది ఎందుకంటే ఒక ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితరత్న ఇవ్వడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దేశీయంగా పనిచేస్తుంది. ఫులే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తుంది. ఈ దేశంలో ఎవరైతే ఫులే అంబేద్కర్ సిద్ధాంతంపై పనిచేస్తారో, కృషి చేస్తారో, వాళ్ళని గుర్తించి వారికి మూల భారతి భీమరత్న అవార్డు, జాతీయ అవార్డు ప్రదానం చేస్తుంది ఆ సంస్థ. అయితే అందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లాకు చెందిన అంబేద్కర్ యువజన సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు జే నారాయణ గారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడము చాలా గర్వకారణము. ఈ అవార్డు మొన్న ఆదివారం నాడు వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు ప్రాంతంలో 10 రాష్ట్రాల నుంచి లేదా 8 రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకుల సమక్షంలో, విశాల జన సముదాయం సమక్షంలో మన జిల్లాకు చెందిన జయ నారాయణ గారికి ఈ జాతీయ అవార్డు రావడము మాకు చాలా గర్వంగా ఫీల్గా ఉన్నాము. దాంతోపాటు ఇక్కడ ఉన్న మా నాయకులకందరికీ చాలా గర్వంగా ఉంది. ఒక జిల్లాకు ఒక జాతీయ స్థాయిలో ఒక అవార్డు దొరకడము చాలా గర్వము. దీని ఇక ముందు కూడా జయనారాయణ గారు ఫులే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తారని మేము ఆశిస్తాం.